అలా ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి ఏ ఉద్యోగమో చేయొచ్చుగా ఏ మెకానిక్ షాప్కి వెళ్తే 200 వస్తాయిగా అది తెలియదు మనకి నేను ఎందుకు వెళ్ళాల మెకానిక్ షాప్కి లక్ష ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ వెళ్ళి గుద్దారుగా అలా గుద్దినందుకేగా 5 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉన్నావు మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే పెద్దైనా వచ్చావా జరిగింది మంచి ఇదిగో ఏంటేంటి మంచి జరిగితేనే ఓటేయాలా మీ బిడ్డని గెలిపించండి మీ బిడ్డలకు భవిష్యత్ ఇస్తాను అన్నావు ఎన్ని కబుర్లు చెప్పావు జగనన్న మీటింగ్ వెళ్తే 500 వస్తాయంట్రా దంతా ఎవరి వల్ల ఏంట్రా కట్టకట్టుకుని వచ్చారు ఏం లేదు ఆంటీ ఆ జెండా ఏంట్రా మెళ్ళో ఆ రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చిన ఆంటీ మీకు చూపిద్దామని పడేయ్ ఓకే అండి జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి